మర్యాదగా వచ్చి మా అమ్మకి నిజం చెప్పు. లేకపోతే ఏం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పో, నేను ఇస్తాను. నువ్వేమని ఇస్తావు? రోజు నా బెడ్రూమ్ లోకి టెలిస్కోప్ తో చూస్తున్నావని. చచ్చా, ఎవరు చెప్పారు? రాత్రి నువ్వేగా తాగి వాగావు. పిల్ల చిన్న పిల్లలాగానే ఉండాలి. మా బిరాదరిలో పెళ్లి కూతురు నోరెత్తి మాట్లాడటమే మహాపాపం. ఏదో వాళ్ళకి మీ పద్ధతులు తెలియవండి. పద్ధతులు వదిలేయండి. అత్తగారు చెప్తే చెయ్యదా? ఇప్పుడు ఇలా ఉంటే రేపు పిల్ల మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలు వచ్చా? మ్యూజిక్ రాదు కాని పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపేయ్ నరికేయ్. పాట కదా, సంపేయ్ నరికేయ్ అనద్దు, బాగా పాడు అనాలి. ఈ చర్మ సౌందర్య రహస్యం విక్సా లక్స్ లక్స్ ప్రేమించటానికి తాయారు. మీరు తాయారా? తాయారు మంగ తాయారా? ఎవర్రా తాయారా అంటే రెడీయా అని. ఏటి మొక్కల అంతర్థం ఉంది? ఏటి పర్లేదేటి. హలో అంచెబ్బా. అయ్యేం లేదు బావా, చిన్న ఫైటింగ్ ఉంటేని. అబ్బా ఒక్క నిమిషం లైన్ లో ఉండే, ఒక్క నిమిషం లైన్ లో ఉండే. ఎరా చిన్న మీద పెద్ద మీద కలిసేసింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసావా? ఏరా ఎక్సాక్ట్ గా ఉందా? ఆ వెనకాలే పెట్టు. ఇప్పుడు టిక్ టాక్ ఉందా? చెప్పేది విను, టిక్ టాక్ లో మనకి లైక్స్ ఇవ్వట్లేదు. ఎవరో ఒకళ్ళు వేస్తే గానీ ఉండలేవా నువ్వు? కన్నయ్య ఏమే లేదే. ఏం వేయలేదు. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఆటో టాక్సీ కావాలా? ఒంటులుంటే ఒంటులు. అవి కూడా లేదనుకో, నేను ఒంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్ కి రఫ్ గా ఒక 20-30 కిలో నా బొంగండి. పాకిస్తాన్ పక్కనే ఉన్నాడు. ఇద్దరు కొట్టుకుంటే ఇద్దం, అదే ఒక్కడి మీద అడిపోతే దండయాత్ర. ఏం ఫైన్ అంకుల్? ఏం చేస్తుంటావని అంటున్నాను. బుక్ రాస్తున్నా. ఇంట్రెస్టింగ్, టైటిల్ ఏంటి? నా సావని చేస్తా నీకెందుకు? ఎక్స్క్యూజ్ మీ, నా సావ. ఎక్స్క్యూజ్ మీ, యా ఇక్కడ హార్ట్ కప్ ఎక్కడ? హార్ట్ కప్ ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ వదిలేండి, నన్ను డ్రాప్ చేయమంటారా? వద్దనియా. అన్నయ్యా? అవును. నిన్న అనుకోకుండా ఒక చీమకు తొక్కాను, అది అక్కడికక్కడే మృతి చెందింది. అందుకని నష్టపరిహారంగా వాళ్లకు కేజీ పంచదార ఇచ్చాను. నేను చేసిన పాపానికి చాలా మంచి. నిన్ను జైల్లోకి తోస్తా, బాధ్యత గల పౌరుడిగా మారుస్తా. వాట్ ఆర్ రైమింగ్ ప్రసాద్ గారు, వస్తా మళ్ళీ. పాట పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాను అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాదు మేడం.
మేడం చూడు మేడం సార్ మేడం అంతే మేడం మేడం అని మాకు తెలుసు నెక్స్ట్ ఏంటో చెప్పు కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళు నాకు నచ్చే ఫిగర్ ఒకటి చెప్పరా, 10, 20, 30, 100 నచ్చలేదురా. రే 100 కోట్లరా, అదే నచ్చలేదురా. రే వదినా బంక్సీన్ మేము అరదినండి. హలో, చాలండి మిమ్మల్ని ఫోటోల్లో చూడటమే, బాగున్నారా? చాలని చెప్పాను కదా, అయినా ఔటింగ్ చేస్తారండి. ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్కి దీనికి సంబంధం ఏంటి? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. ఏంట్రా కింసాడుతున్నావా? సోదాపు దమ్ముంటే నన్ను ఆపు. అన్నయ్య, నాన్న రైతుల గురించి నీకు ఒక టాపిక్ చెప్పారుగా, చెప్పు. మన దేశంలో స్వతంత్రం రాని ఒకే ఒక ఎత్తు రైతు. ఒక మెతుకు పుట్టించడానికి రైతు పడే కష్ట, బిడ్డను పుట్టించడానికి తల్లి పడే కష్టాన్ని ఏమాత్రం తీసిపోదు. భూమి మీద మనుషులందరూ తిరుగుతారు, నేల మాత్రం రైతు పేదే రాజపడుతుంది. మనం తినే మధ్య వెనుక రైతు కష్టం ఎంతో ఉంటుంది. రాజు ఎప్పుడు రైతు అవ్వలేడు, రైతు ఎప్పుడు రాజే. ప్లీజ్ రెస్పెక్ట్ ఫర్ us. కరోనా వైరస్ కాదు అది, కరోనా వైరస్ and the R should be rolling kind pari dollal anamata eppudu stop bay sunday chesa kaanta games adaku salty lechi potai cinema la paniki vastanantava doubt ledhu chiranjeevi tarvata nene antava guarantee aithe elipo nee pere enti same name tatani tirantumar em chestuntavu sindar ha ante sindar oho ho sindar singer ani cheptunnadu sir aithe oka paata paadra 1, 2, 3, 4 తల్లల్ల మా గురించి చెప్పు, మా గురించి చెప్పు. ఆ చెప్పుట మరచి తిని పింగళి మామగారు, ఈయన మా గురువు గారు. వారి మాటే మాకు వేదం. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని తెగ రుబ్బి తెగ తాగినారు. తమ నామధేయము శశభిష శాస్త్రి గారు. ఒక అడవిలో ఒక గుండెలు తమ్మేలు ఉన్నాయి. ఆ రెండు ఒక రోజు బరుగులు పందం పెట్టుకున్నాయి. మన ఇద్దరిలో ఎవరు ముందుగా కనిపించే మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటారో వాళ్ళే గెలిచినట్టు అని కుందేలు చెప్పింది. తాంబేలు దానికి అనీకరించింది. ఇద్దరూ కలిసి పందం మొదలు పెట్టారు. వేగంగా పరిగెత్తే కుందేలు అరిసిపోయి ఒక చెట్టు వద్ద విశ్రాంతి తీసుకుంటుంది. నిదానంగా నడిచే తాంబేలు గమ్యానికి చేరుకుంటుంది. అందుకే నిదానమే ప్రధానం అంటారు. ఉట్టిగానే కొట్టావా, ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. చెప్పు, ఫైనల్ గా అడుగుతున్నా మావా, ఎందుకు కొట్టావు? ఎంత చెప్పాలా నీకు, పుట్టినే కొట్టినా. పుట్టినే కొట్టావు. ఓకే అడ్డప్ప, సమర శంఖం పూరించు.